సిక్స్టీ వార్తలకు స్వాగతం. కువైట్ లో నరకం చూస్తున్నామంటూ పశ్చిమ గోదావరి జిల్లా మహిళలు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోకి సీఎం కార్యాలయం స్పందించింది. బాధితులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. జగనన్న, మేము పెట్టిన వీడియో చూసి ఇంత తొందరగా నువ్వు మాకు సహాయం చేశావన్న. వీడియో చూసి కొద్ది రోజులని మమ్మల్ని ఆదుకున్నందుకు ధన్యవాదాలు అన్న. ఏపీ ఎన్ఆర్టీస్ నుంచి అన్నలు వచ్చారు, వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు, సహాయం చేశారు. మీకు ఏమీ టైం పడద్దు, మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం ఇచ్చి మమ్మల్ని కొద్ది రోజుల్లోనే మమ్మల్ని ఇంటికి పంపించడానికి, బిడ్డల దగ్గరికి పంపించడానికి అన్నారు, సహాయం చేస్తున్నారు. ఇంత తొందరగా మా వీడియో చూసి ఆదుకున్న మీ అందరికీ ధన్యవాదాలు అన్న. ముఖ్యంగా ధన్యవాదాలు జగనన్నని. ధన్యవాదాలు జగనన్న. నువ్వు ఏపీ ఎన్ఆర్టీ నుంచి అన్నలు వచ్చారు, మమ్మల్ని ఇంటికి త్వరగా పంపడానికి సిద్ధపడుతున్నారు. మేము బాగానే ఉన్నాం జగనన్న, నీకు ధన్యవాదాలు. జగనన్న, ఏపీ టీవీలో వచ్చి ఈ కోయేటు ఎంఎస్సీ ఆఫీస్ కాడికి వచ్చి మమ్మల్ని మాట్లాడి, ఆఫీసర్లతో మాట్లాడి, మీకేం భయం లేదమ్మా, మేము వచ్చినాము, మీకేం భయం లేదు జగనన్న, అట్లా పార్టీ మేము వచ్చి మాట్లాడి చేస్తున్నాం కదా, మీకేం భయం లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పని మాకు ధైర్యం చెప్పి చాలా సహాయం. లంచం తీసుకుంటే కౌన్సిలర్ కార్పొరేట్ లో అయినా పదవులు పోతాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తప్పు చేస్తే పదవులు ఊసిపోతాయి. మనోడు మందోడు, ఇప్పుడు అందరు మనోళ్ళే, 92% మనోళ్ళే ఉన్నారు, ఎవడు మందోడు? కాబట్టి నేను ముందే చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడైనా తప్పు జరిగితే మీ ఎమ్మెల్యే సిఫారసు చేసినా మంత్రి గారు సిఫారసు చేసినా నేనైతే ఈయన ముందే చెప్తున్నా, నేను తప్పు చేస్తే 100% మీ పదవులు ఊడగొట్టే బాధ్యత నాది. తప్పు చేయకండి, తలవంపులు తెచ్చుకోకండి, మాకు కూడా తలవంపులు తీయకండి. మీరు తప్పు చేసుడెందుకు, మళ్ళీ సిఫారసులు పెట్టించుడెందుకు, లేని పని పరివేలు చేసినందుకు? దయచేసి ఈ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండబోతున్నాం, మీ సహకారం కావాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మీ ద్వారా, మీడియా ద్వారా కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన కౌన్సిలర్లందరినీ కూడా కోరుతా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటాం. దయచేసి ఎవరు కూడా తెలిసి తెలియక పొరపాటు చేయకండి, చట్టం చదువుకోండి, అవగాహన పెంచుకోండి, దయచేసి ఎట్టాంటి పొరపాటు కూడా చేయకండి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా పదే పదే అంటే, వ్యవసాయ అభివృద్ధి బడ్జెట్ లో మోదీ సర్కార్ పెద్దపీట వేసింది. వ్యవసాయం, సాగునీరు అనుబంధ రంగాలకు ఏకంగా 1.60 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ కు మరో 1.23 లక్షల కోట్లు కేటాయించింది. మెరుగైన ధరల కోసం రైతులు తమ పంట ఉత్పత్తులను వేర్వేరే ప్రాంతాలకు తరలించే విధంగా కేంద్రం కృషి ఉడాన్ అనే పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను విమానాల్లో తక్కువ ఖర్చుతో వేగంగా తరలించవచ్చు. ఈ పథకాన్ని పౌర విమానయాన శాఖ అమలు చేయనుంది. ఈ పథకం ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు మేలు చేస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆస్ట్రేలియాను బెంబేలెత్తిస్తున్న కార్ చిచ్చు రాజధాని కాన్బెర్రా సమీపానికి చేరడంతో ప్రభుత్వం నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ కార్ చిచ్చు ధాటికి ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగి విపరీతమైన ఈదురుగాలు వీస్తుండటంతో దీనిని అడ్డుకోవడం అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టంగా మారింది. ఈ వారంలో కార్ చిచ్చు ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఈ కారణంగానే ఎమర్జెన్సీ ప్రకటించినట్లు ఆస్ట్రేలియా రాజధాని ప్రాంత ముఖ్యమంత్రి యాండ్రూ బార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని బారామంకిలో శనివారం ఓ భయానక ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్య తరణానికి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. భార్యభర్తల మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారితీసి దీంతో అతను భార్యను చంపి శరీరం నుండి తలను వేలు చేసి తలను తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. పోలీసులు తలను స్వాధీనం చేసుకున్న వెంటనే అతను జాతీయ గీతాన్ని ఆలపించినట్లు పోలీసులు తెలిపారు. వాయు కాలుష్యాన్ని నివారించి గాలిలో స్వచ్ఛత కాపాడేందుకు బడ్జెట్లో కేంద్రం 4,400 కోట్లను పర్యావరణ మంత్రిత్వ శాఖకు కేటాయించింది. దీనిలో భాగంగా కాలుష్యకారక థర్మల్ ప్లాంట్లు మూసేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. డీజిల్ కిరోసిన్తో పనిలేని వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతులు సౌర విద్యుత్పై మొగ్గు చూపడానికి సీఎం కుసుమ్ అనే పథకాన్ని విస్తరించి దేశంలో 35 లక్షల సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామన్నారు.